ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే సేవించే ఆత్మీయత ఎవరిలో కనిపిస్తుంది చెప్పాలి? అబ్రహాంలో కనిపిస్తుంది. దురదృష్టకరము, విచారకరము ఏడో చెప్పమంటారా? ఈ రోజుల్లో క్రైస్తవులము అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతున్నారు. దేవుని బిడ్డలము అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతున్నారు. కారణం ఏమిటి? ఏమో ఎవరు ఏమనుకుంటారో, చిన్న చూపు చూస్తారేమో. కారణం ఏమిటి? ఉద్యోగం చేసే చోట మన సర్టిఫికెట్లో ఉన్న క్యాస్ట్ వేరు, కాబట్టి ఆ క్యాస్ట్కు సంబంధించి నేను మందిరానికి వెళ్తే ఎక్కడ ఉద్యోగం తీసి పడేస్తారో, ఎక్కడ తిండి తిప్పలు లేకుండా అయిపోతాయో అని చెప్పి ఉద్యోగం కోసం క్రీస్తును అమ్మేసేవాళ్ళు లేరా? ఉద్యోగం కోసం, కడుపు నింపుకోవడం కోసం, బిడ్డలను పోషించుకోవడం కోసం ఆత్మీయతను అమ్మేసేటటువంటి గనులు లేరా అడుగుతున్నాను. ఎక్కడ క్రైస్తవ పేర్లు పెట్టుకుంటే క్యాస్ట్ బయటపడుతుందో, ఎక్కడ క్యాస్ట్ బయటపడితే ఉద్యోగాలు రాకుండా పోతాయో అని చెప్పి బహు తెలివిగా ఆలోచించేవాళ్ళు, బహు తెలివిగా పేర్లు పెట్టేవాళ్ళు లేరంటారా? అయ్యో నాకు తెలుసండి, ఇలాంటి వాళ్ళు బహిరంగముగా దేవుణ్ణి ఆరాధించటం చేతగాదు, బహిరంగముగా దేవుణ్ణి సేవించటం చేతగాదు. బహిరంగంగా నేను క్రీస్తును నమ్ముతున్నాను, ఉద్యోగం ఉంటే ఏమి పోతే ఏమి, నా ప్రభు కొరకు జీవిస్తున్నాను అని చెప్పడం చేతగాదు. అలాంటి చేతగాని వాళ్ళు లేరంటారా? ఒకవేళ ఉన్నప్పటికీ రహస్యముగానే వారి ఆత్మీయతను కనపరిచే వాళ్ళు లేరంటారా? నిజమైన ఆత్మీయత రహస్య ఆత్మీయత కాదు. నిజమైన ఆత్మీయత, నిజమైన ఆరాధన, ప్రభు కొరకు జీవించే జీవిత విధానము బహిరంగంగా ప్రభు కొరకు జీవించటం, అది ఆరాధన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ రోజుల్లో కనిపిస్తున్న ఆరాధన దారి తప్పింది, దారి తప్పిన స్థితిలో అనేక సంఘాలున్నాయి. మా మందిరము అనగా నీవు స్థాపించిన ఈ మందిరము మా దేశానికి ఒక మోడల్గా ఉండాలి. వాక్యమందును, ఆరాధన యందును, స్తుతి యందును, ప్రార్థన యందును, ఆత్మీయ విలువల యందును, క్రమశిక్షణ యందును మా మందిరం ఒక మోడల్గా ఉండాలి. మా మందిరము గురించి అనగా నీవు స్థాపించిన ఈ మందిరము గురించి మా భారతదేశంలో ప్రతి ఒక్కరూ విని అటువంటి క్రమశిక్షణ ప్రతి మందిరము కలిగి ఉండాలి, అటువంటి ఆత్మీయత ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అట్టి కృప దయచేయమని, అట్టి విశ్వాసులతో, అట్టి ఆత్మీయులతో మా మందిరాన్ని నింపమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.